మేడ్చల్ జిల్లా గట్కేశ్వర మున్సిపాలిటీ కేంద్రంలోని నారాయణ ఫంక్షన్ హాల్ లో జరుగుతున్న తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో బగ్గుమన్న బీఆర్ఎస్ విభేదాలు. దశాబ్ది ఉత్సవాల్లో టీఆర్ఎస్ పార్టీకి చెందిన రెండు వర్గాల మధ్య ఘర్షణ, పరస్పర దాడికి యత్నం, ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా కౌన్సిలర్ అంజనేయులు మాట్లాడుతూ, దశాబ్ది ఉత్సవాలు మీటింగ్ స్టేజ్ దగ్గర నువ్వు ఎవడివని ప్రోటోకాల్ పాటించకుండా చైర్మన్ భర్త జంగయ్య యాదవ్ అనుచరులు మాపై దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దెబ్బలు తాకినాయనా? ఎవరికైనా దెబ్బలు తాకినాయి? దెబ్బలు తాకాయమ్మా, దెబ్బలు తాకలే. పోలీసు వాళ్ళు మధ్యలో లేకుండా అందరికీ పోలీసు వాళ్ళు కంట్రోల్ చేశారు. మొత్తం నేను నిలవారితో వచ్చి మా మీ గన్నలు పట్టి గుండు అది చేస్తాడు. ఇక పోతు మాటలు అయితే ఎక్కువ ఇట్లా జరిగిన దడబండి ఉద్దేశించి ఆయన మా మీద ప్రీ ప్లాన్డ్గా దాడి చేస్తానికి పోలీస్ స్టేషన్లో ఉన్న రౌడీల ఫోటోలని వాళ్ళందరినీ తీసుకొని గత అందరినీ వచ్చి ప్రీ ప్లాన్డ్గా పిలిచారు. మా పిల్లలేమో అంత స్టూడెంట్స్ మల్లారెడ్డి గారు అభిమానం మీద ఇక్కడికి వస్తే పక్కకి ఎస్ఐని తీసుకొచ్చి వాళ్ళు గడబడి చేస్తానుకున్నారని చెప్పి ఈ విధంగా మా పిల్లల్ని అవమానపరిస్తే ఎందుకు అవమానపరుస్తున్నారని అడిగి ఎస్ఐ గారిని అడుగుతే ఎస్ఐ గారు అంటారు లేకుండా నిన్న చైర్మన్ గారు భర్త గడబడైందంట కదా, మీరేమో గడబడి చేస్తానికి అనుకున్నారు. మినిస్టర్ గారు ప్రోగ్రామ్ అని నా సొంత వాడికి వెళ్ళి సొంతంగా బస్సు పెట్టుకొని పబ్లిక్ నేను తీసుకొచ్చి నేనేందుకు గడబడి చేస్తా? మా మున్సిపల్ వాళ్ళు బస్సులు అరేంజ్ చేసిరు, కానీ నా వాడికి అరేంజ్ చేయాలి. ఆయన నా వాడికి నేను సొంతంగా నా వాడు ప్రజలు మైసమ్మ గుడికి వస్తానికి ఇబ్బంది అవుతుంది అని నా సొంతంగా నేను ఒక బస్సు అరేంజ్ చేసుకొని పబ్లిక్ని తీసుకొచ్చిన, నేనెందుకు గడబడి చేస్తాడా? ఆయన కావాలని ఇవన్నీ కక్ష సాధింపు, ఆయన ఏమనుకుంటుండేమో కానీ ఇక రేపు ఉంటుంది ఆయనకి. ఇక దీనిపై పై అధికారులకు ఫిర్యాదు చేయడం జరుగుతుంది. ముందుగా మనం ఎన్నో ప్లాన్లు చేసుకుంటాము, కానీ మా మున్సిపాలిటీలో మాత్రం ఎలాంటి కౌన్సిలర్లకు సంబంధం లేకుండా ఓన్లీ చైర్పర్సన్, చైర్పర్సన్ భర్త, కమిషనర్ కూడా మరి భర్తతోటి సంభాషణ చేయడం అయితే నాకు నచ్చట్లేదు. ఆయనతోటే సంభాషించి ఆయననే ఏమన్నా అంటే మంత్రిగారు నాకే అప్ప చెప్పిండు నాకే చేయమంటాడు అని అంటారు. నిన్నటికి నిన్న ఇట్లా అది మాట్లాడడానికి పిలిస్తే కౌన్సిలర్ని పిలవకుండానే వైస్ చైర్మన్ గారు పిలిచారు. పిలిస్తే రమక రండి అంటే మమ్మల్ని పిలవంది, మేము ఎందుకు వస్తామా అని చెప్పి చెప్పడం జరిగింది. అన్నగారు పైకి పోయేసరికి అక్కడ చైర్పర్సన్ భర్త ఉన్నాడట. కౌన్సిలర్ తను పిలవకుండా చైర్పర్సన్ భర్తతో మీటింగ్ అయింది అని ఆయన కొంచెం బాధ అనిపించింది. అనిపించి మీరెందుకు ఇక్కడ కౌన్సిలర్ని పిలవాలి కదా అని అంటే అంజనేయులు కూడా మాట్లాడితే ఆయన నువ్వు వెళ్ళిపో అని చెప్పి ఒక ప్రజాప్రతినిధులను కూడా బయట పోమనే పరిస్థితికి వస్తుంది మన మున్సిపాలిటీ. పాలన అనేది భర్తతోటే ఉంది మొత్తము. అసలు భర్తను ఇన్వాల్వ్ చేసి మమ్మల్ని తీవ్ర ఇబ్బంది పెడతారు. ఇలా కొందరికి నిజానికి జనాలకి తాగిపించి తినిపించి మహిళలను కూడా అవమానపరిచే పరిస్థితులు ఎదుర్కొంటున్నాము. చాలా బాధాకరం ఈరోజు ఒక మహిళ రాజకీయంగా ముందుకు రాణించలేని పరిస్థితి. ఏదైనా కూడా ప్రతిదీ మమ్మల్ని లెక్క పెట్టకుండా ఏం తెచ్చినా ఏం చేసినా ఒక సంభాషణ అనేది లేకుండా మీటింగ్లా ఎట్లా చేద్దాం ఏం చేద్దాం అనే వైఖరి నశించిపోతుంది. ఈరోజు మేము కూడా కష్టపడుతున్నాము, మేము కూడా చేస్తున్నాము, ఎవరు
వార్డులలో వాళ్ళు కష్టపడుతున్నాం. ఒక చైర్పర్సన్ గారు ఒక వార్డు వరకే పరిమితము. వాళ్ళు ఒక వార్డు నుంచి గెలిచి వస్తేనే మేము కౌన్సిలర్లం అంతా ఎన్నుకొని వాళ్ళ చైర్మన్ అయ్యారు. అది గమనించాలి. మొత్తం మేమే మున్సిపాలిటీని అంతా మేమే తీసుకుపోతున్నాం, మేమే అంత చేస్తున్నాం అనే వైఖరి చూపిస్తున్నారు. మొన్నటికి మొన్న అది హాస్పిటల్కి వెళ్ళినాము. వెళ్ళిన తర్వాత న్యూట్రిషన్ కిట్ ఇస్తే కౌన్సిలర్లో మేము వెళ్ళిన తర్వాత మమ్మల్ని మేము పక్కకే ఉన్నాం, మమ్మల్ని పిలవకుండా వీళ్ళు ఎప్పుడు జరుగుతారా, మేమే ఫోటోలు దిగాలి, మేమే ఇవ్వాలి, మేమే సన్మానం చేయాలి అనే వైఖరి మమ్మల్ని అవమానపరుస్తారు. ప్రతి విషయంలో స్థానిక కౌన్సిలర్ లేకుండా కూడా చేయడం ఇది చాలా బాధాకరంగా ఉంది. అసలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ప్రతిదీ. ఆమెకి ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళకే వర్కులు పెట్టడము, ఎమర్జెన్సీ వర్కులు పెట్టకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టడము, దన్నా కూడా చేయడం జరిగింది. మున్సిపల్ ఆఫీస్ ముందు ఒకటే ఒక వర్క్ స్టార్ట్ అయింది, ఇంకా అట్లాంటి 4 వర్కులు ఉన్నాయి. నా వార్డులో సగం నేను గెలిచినాక పెట్టిన వర్క్ ఒకటి ఉంది, ఏదంటే కమ్యూనిటీ అది సిటీ పార్క్, అది సగంలోనే ఉంది, అది ఇంకా కంప్లీట్ చేస్తలేరు. ఏమన్నా అంటే మేము ఇవి చేసినాం అవి చేసినాం అని చెప్పుకోవడం తప్ప ఇంకా చేసేది ఏం లేదు. ఇప్పుడు మనం ఒకటి స్వచ్ఛ సర్వేక్షణ అవార్డు తెచ్చుకున్నాం. నిజానికి మా గ్రామ పంచాయతీలో మాకు ఒకటి ట్రాక్టర్ ఉండేది, ఆ ట్రాక్టర్ని తీసుకుపోయి 16 వార్డులో పెట్టుకుంది. మళ్ళీ ఇప్పుడు ఒక 15 రోజుల పాటు వ్యాన్ తిరగాలి అనేది ఒక టెస్ట్ ట్రయల్ మీద తిప్పమ్మని అంటే 2 ఏళ్ళ నుంచి ఆమె వాడుకుని నడిపించుకుంటుంది. అంటే మిగతా 70 రూపాయలు 100 రూపాయలు